ఒక నిమిషం ఒకరు మాట్లాడమ్మా వీడున్నాయి కదా ఎక్కడుంది ఇప్పుడు స్టోర్ పక్కకి వచ్చిందంట కదా ఎందుకు సార్ వీళ్ళవి అక్కడే మ్యాప్ సార్ ఇవన్నీ ఏమైతుందంటే సార్ మ్యాపింగ్ అయితే సార్ పెట్రోల్ బంక్ కాడలు పాత్రలు అయినాయి సార్ ఈ సచివాలయం సచివాలయం డివైడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది సార్ ఆ సచివాలయం మీ ఎంఆర్ఓ ఎక్కున్నారు పరిధిలో పెట్టి సరిపోతుంది మీ ఎంఆర్ఓ ఎక్కున్నారు ఒక్కొట్టొక్కటి మాట్లాడతాను ఒకటి చేస్తానండు ఒక నిమిషం ఆరే పవన్ ఎక్కడ ఎంఆర్ఓ ఎక్కడ అంట ఏమొద్దులే ఏమొద్దులే కానీ ఆరే పవన్ ఎక్కడ ఎంఆర్ఓ వచ్చినాడన్న సిహెచ్డిటి ఎవరు మీకు ఉన్నారా సిహెచ్డిటి ఇక్కడ ఎక్కడన్నాడు సిహెచ్డిటి లేదా వద్దులేమా ఎక్కడన్నాడు వస్తున్నారా లేదానికి సరే ఎక్కడున్నారు మీరు ఇప్పుడు సరే మీ సిహెచ్డిటి ఎక్కడన్నాడంట ఇంకా బయలుదేరలేదా సరే ఇప్పుడు ఏ ఏరియాకు ఆ ఏరియా వాళ్ళకి స్టోర్లు పెట్టేసి అయిపోతాయి కదా బియ్యం కార్డులు ఎందుకు ఒకటి ఒక చోటు ఉన్నాయి ఎవరన్నాడంట సిహెచ్డిటి కూడా ఎవరు సిహెచ్డిటి డిఎస్ఓ గుట్ సచివాలయం పరిధిలో ఆ సచివాలయంలో చేస్తే సార్ సార్ ఇబ్బంది ఉండదు సార్ ఈ సచివాలయంలో నాలుగో సచివాలయం మూడో సచివాలయం ఏరియాలో కూడా తెచ్చుకుంటాను సార్ రైస్ కార్డ్ సార్ అవును సార్ ఇక్కడ ఎవరు యావు ఏడింటన్నాడు కూడా తెలియటండి అవును సార్ ఏడు షాపులు ఉన్నాయి సార్ నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయానికి రెండు పెట్టినా కానీ సబ్సిడీ తీసుకుంటారు సార్ హలో ఈడ ఎక్కడ పోయినా నాకు అదే సమస్య చెప్తున్నా రైస్ ఇవ్వటం లేదనేది ఒకటి రెండోది ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇంకో చోటికి కార్డ్స్ అన్ని మ్యాపింగ్ అయ్యాయి అవును అంటే ఇప్పుడు ఇది నాలుగో సచివాలయంలో పరిధిలో ఉన్న ఇండ్ల వాళ్ళవన్నీ తీసుకొని పోయి ఏడో రెండో సచివాలయంలోనో ఒకటో సచివాలయంలోనో ఇష్టానుసారం రిప్లేస్ చేసిన ఇప్పుడు ఎట్లాగో హౌస్ మ్యాపింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏరియా ఉన్న వాళ్ళకు ఆడికి హౌస్ మ్యాపింగ్ దాని ప్రకారం రైస్ కార్డ్స్ కూడా ఎఫ్పి షాప్కు మ్యాప్ చేస్తే సరిపోతుంది కదా ఇవన్నీ మీరు ముదుగుబలో మీ సిహెచ్డిటి మీరు ముదుగుబలో 1-2 డేస్ ఎక్సైజ్ చేస్తే కానీ ఇక్కడ కాదు అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది రెండు రోజుల్లో మూత వేసేది ఎండియు వెహికల్స్ తిరుగుతాయి అనేది వదిలిపెట్టేయండి అది తిరగటం లేదు అది తిరగటం లేదు తిరుగుతాయని ఈ ఇంత దూరానికి ఇక్కడికి వస్తాయనేది కూడా నమ్మకం లే అది లేకుండా ఆల్టర్నేటివ్ ఎఫ్పి షాప్స్ దగ్గరనే కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇచ్చేటట్లు ఏదైనా ప్లాన్ అప్ చేసుకోవాలి సార్ ఒకసారి ఒక 2 డేస్ ఎక్సైజ్ చేయండి అంత లోపల నెక్స్ట్ ఇచ్చే లోపల కూడా ఈ స్టోర్ కార్డ్స్ను కూడా ఎక్కడ ఏ ప్రాంతాలకు వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్లు చేసుకునేటట్లు చూడండి ఇట్స్ ఏ డే టు మ్యాటర్ అంతే కదా 1-2 డేస్ మ్యాటరే కదా ఆప్షన్ తీసుకుని తర్వాత
ఒకసారి మాట్లాడు కమిషన్. హలో, నాకేందండి అన్ని చోట్ల ఈ రైస్దే ఇష్యూ పెద్దగా అవుతుంది, ఏదో పెద్ద మాఫియా లాగా జరుగుతున్నట్టుంది ఇక్కడ. ఇప్పుడు ఒక రైస్ కార్డ్స్ ఇంకో ఏరియాకి ఎందుకు పోతున్నాయి, ఇంకో స్టోర్ డీల్కి ఎందుకు పోతున్నాయి, ఇంతకుముందు మార్చినాం కదా మనము. పోర్టబిలిటీలో పోవటం లేదు, దగ్గరికి మ్యాప్ కాలే. నాలుగో సచివాలయంలో ఉన్న వాళ్ళు రెండో సచివాలయం దగ్గర పోయి మ్యాప్ తెచ్చుకుంటున్నారు. మేము ఆడికి పోవాలంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ఒకటి ఒక రోజంతా దానికే పోతుంది అనేది వీళ్ళ బాధ. రెండోది మీ ఎండియూ వెహికల్స్ అంటే దగ్గర ఉండే ఇక్కడ బఫర్ అయిపోతుంది కదా, బఫర్స్ అయిపోతుంటాయి. సో నేనేమంటానంటే ఇప్పుడు మీ డిఎస్ఓతో కూడా మాట్లాడినాను. సో మీరు సచివాలయం యాజ్ ఎ యూనిట్గా ఆ సచివాలయానికి సంబంధించిన రైస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎఫ్పీ షాప్ ఇచ్చింటాం కదా, ఆ ఎఫ్పీ షాప్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఐడియా ఉందా? సచివాలయానికి 2000 ఇండ్లు ఉంటాయి, 2000 ఇండ్లకు మ్యాప్ అయి ఉంటాయి. ఆ కార్డ్స్ అన్నీ ఆ సచివాలయ పరిధిలో పెట్టండి. ఆ రైస్ కార్డ్ డీలర్లు ఇద్దరు కూడా ఆ సచివాలయ లిమిట్స్లో ఉండేటట్లు వాళ్ళ ఇండ్లు చూసుకోండి. సో 7 సచివాలయాలు ఉన్నాయి మనకు, 4 సచివాలయాలు ఉన్నాయి, 7 స్టోర్ డీలర్లు ఉన్నారు. ఉన్నారు అవసరమైతే ఈ కార్డ్స్ లెక్కన చెప్పి బైఫర్కేట్ చేసి 8 చేయండి, 8 చేసి ఒక్కో సచివాలయానికి 2 వదలండి, 2 షాప్స్ పెట్టండి. 2 షాప్స్ పెట్టి ఆ సచివాలయ లిమిట్స్లో ఉన్న కార్డ్స్ అన్నీ కూడా ఆ 2 షాపులకు వచ్చేటట్లు చేయండి. అర్థమవుందా నేను చెప్పిన యాక్షన్ ప్లాన్? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 7 ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి, 7 ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి, 4 సచివాలయాలు ఉన్నాయి. సో పాతూరులో అంతా కలిసినా కానీ అంత డబ్బు ఉన్నోళ్ళే ఉంటారులే. సో సచివాలయ అది కూడా బైఫర్కేట్ చేసి ఒక్కో దానికి 2 సచివాలయాలు పెట్టండి, 2 షాప్స్ పెట్టండి ఎఫ్పీ షాప్స్, ఒక సచివాలయానికి 2 ఎఫ్పీ షాప్స్. సో ఆ ఇన్లో అందరూ కూడా ఆ ఎఫ్పీ షాప్స్కి వచ్చే మ్యాప్ అయ్యేటట్లు చూసుకోండి. నాకు ఇది ఎక్సైజ్ చేసి ఈ 3-4 రోజుల్లో అయిపోగొట్టండి. నేను డిఎస్ఓతో కూడా మాట్లాడాను, మీరు యాక్షన్ ప్లాన్ తీసుకుంటే నేను మళ్ళీ పైన అది మార్చడానికి కమిషనర్తో కూడా మాట్లాడుకొని క్లోజ్ చేస్తారు. నేను మళ్ళీ నెక్స్ట్ విజిట్ వచ్చాలి కల్లా, నెక్స్ట్ ఇయర్ విజిట్ వచ్చాలి కల్లా ఈ ఇష్యూస్ మళ్ళీ కాకూడదు చూడండి. నెక్స్ట్ 1-2 కూడా ఇది 2 రోజుల్లోనే ఎఫ్పీ షాప్ క్లోజ్ చేస్తున్నారంట, ఒకసారి చూసుకోండి అది కూడా. హలో సార్, హలో హలో, ఒక నిమిషం ఇస్తున్నా సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. ఒకటి ఈ స్కూల్స్ది కాంపౌండ్ వాల్స్ సార్ స్టిల్ ఎగ్జిస్ట్ ఉందా లేదా, అయిపోయిందా డబ్బులు పాతవి ఉన్న దాంట్లోకైనా కానీ కాంపౌండ్ వాల్స్ తీసుకోవటం లేదండి, కాంపౌండ్ వాల్స్ తీసుకోవటం లేదు. సో ఆల్రెడీ ఆడ శాంక్షన్ అయిపోయి ప్లింతే ఈ గునాదులు కట్టినవి అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు దాంట్లోకి నెక్స్ట్ ఫర్దర్గా పోవాలి అంటే ఇబ్బంది జరుగుతుంది. ఒక్కసారి కోఆర్డినేట్ చేసుకొని ఆ ఎస్టిమేట్ కూడా రివైజ్ ఎస్టిమేట్ అంటే 19-25 ఆ రివైజ్ ఎస్టిమేట్ అనేది చేసి ఆ విత్ ఇన్ అమౌంట్లో ఉన్నా కానీ కట్టేసుకునేటట్లుంటే ప్లాన్ చేసుకోండి. ముదుగుబ్బ హెడ్ క్వార్టర్స్, ముదుగుబ్బ హెడ్ క్వార్టర్స్ తాడెం సరే.